విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ హీరో, క్రైస్తవ మత బోధకులు రాజా క్రీస్తు సందేశాన్ని అందించారు. ఆద్యంత ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకల్లో ఏఐసిసి కార్యదర్శి క్రిస్టఫర్ తిలక్, మాజీ కేంద్ర మంత్రి జేడి సీలం క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించారు. పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజుతో పాటు కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులందరూ కలిసి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఆంధ్రరత్న భవనంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ హీరో, క్రైస్తవ మత బోధకులు రాజా క్రీస్తు సందేశాన్ని అందించారు. ఆద్యంతం ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకల్లో ఏఐసిసి కార్యదర్శి క్రిస్టోఫర్ తిలక్, మాజీ కేంద్ర మంత్రి జేడి సీలం క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించారు. పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజుతో పాటు కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు అందరూ కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఓర్పు, సహనంతో ఎలా ఉండాలో యేసుక్రీస్తు నుండి నేర్చుకోవాలని అన్నారు. శత్రువును కూడా ప్రేమించమని చెప్పిన మహోన్నతుడు యేసుక్రీస్తు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి సిడి మొయప్పన్, ఏఐసిసి కార్యదర్శి తమిళనాడు ఇన్ఛార్జ్ సిరివెళ్ల ప్రసాదులతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షులు నర్హర్శెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. సెమీ క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక ఎందుకు, దాని ఉద్దేశం ఏమిటి, క్రీస్తు జన్మం ఎట్లా జరిగింది, ఏ రకంగా జీవించారు, ఏ రకంగా మరణించారు అనేటువంటిది, ప్రేమ, అదేవిధంగా క్షమ, ఇవన్నీ కూడా ఆ క్రైస్తవత్వంలో ఉన్నటువంటి విలువల గురించి మిగతా వారికి చెప్పేటువంటి ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ క్రీస్తు పుట్టుక అందరి జీవితాల్లో వెలుగు నింపాలని సమావేశం తరఫు అందరి తరఫున నేను గ్రీటింగ్స్ మిగతా వారికి ఇస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి కాంగ్రెస్ మా క్యాంప్ ఆఫీసులో ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవటం అనేది చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఇది చాలా మంచి సంకేతము. సెక్యులరిజము సమానత్వముని చూపించే పార్టీ అని మరొకసారి మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా వారు చాటు చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. రుద్రరాజు గారు మరి వారి ఆధ్వర్యంలో, మా ఏపీసీసీ ప్రెసిడెంట్ రుద్రరాజు గారు ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం వారు ఏర్పాటు చేసినందుకు వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. మరి ఈరోజు క్రీస్తు మరి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పరచుకున్నాం. ప్రేమ, శాంతి, సమాధానం అనే యొక్క గొప్ప వార్తని లోకానికి తెలియపరచడానికి, పాపుల్ని రక్షించడానికి, నశించిపోతున్న వారిని వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. సో సమానత్వము కలిగించడానికి ఈ లోకానికి వచ్చారు. మరి అదే ఆలోచనలతో, చక్కటి భావజాలంతో మరి కాంగ్రెస్ పార్టీ వారు కూడా ఉన్నందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, కేవలం ఒక క్రిస్మసే కాదు, అనేక ప్రోగ్రాములు, అది ఏ మతానికి చెందిన కార్యక్రమాలు కూడా ఇదే విధంగా ఘనంగా జరిగించాలి, సమానత్వము చాటించాలి, అండ్ మానవత్వముని ముందుకు తీసుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా మరి యేసుక్రీస్తు ప్రభు పేరుట నేను అందరినీ దీవిస్తూ శుభములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సెమీ క్రిస్మస్ ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్రరత్న భవనంలో మరి కేక్ కట్ చేసుకుని క్రీస్తు వారు ఏదైతే యేసుక్రీస్తు మరి పరలోకం నుండి పాపలను రక్షించడానికి వచ్చారో, వారు ఇచ్చినటువంటి సూక్తులు ఏవై ఉన్నాయో, వారు ఇచ్చినటువంటి వాక్యాలు ఏవి ఉన్నాయో, వాటిలన్నింటినీ ఒకసారి మననం చేసుకుని పరిశుద్ధ ఆత్మతోటి మన అందరూ కూడా ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాకు అత్యంత సన్నిహిత మిత్రులు రాజా గారు, వారు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులు, మా పార్టీ నాయకులు అందరి నేతృత్వంలోనూ ఈ యొక్క క్రిస్మస్ ను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మరి వాళ్ళ యొక్క చర్చెస్ లోను కూడా కేక్స్ ని తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, కేక్స్ కట్ చేయడం కానీ మా పార్టీ యంత్రాంగం అంతా కూడా ఉంటుంది. పరమత సహనంతో ఈ రాష్ట్రంలో పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, క్రీస్తు జననం అనేటువంటిది ప్రపంచదాయకంగా ఒక ఆనందకరమైనటువంటి సంతోషకరమైన వార్త. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కరుణామయుడు, దేవదేవుడు, ప్రపంచ దేశాల సైతం ఆయన యొక్క కీర్తినామాలు కొనియాడేటటువంటి యేసు గారి యొక్క కార్యక్రమాలు జరగడం ఈ రోజు మొదలుకుని
డిసెంబర్ 25వ తారీఖు ఏదైతే క్రిస్మస్ దినోత్సవం ఉందో ఆ రోజు వరకు కూడా మాకు అందుబాటులో ఉన్న చర్చిలకు వెళ్ళి కేక్స్ పంపించి ఆడతో పాటు ప్రేమని పంచుకోమని చెప్పారు. ఇది ఒక సందేశంగా మేము తీసుకుని వెళ్తామని, ఏదైతే కరుణామయుడు ప్రేమనంది స్మరణో అది అందించే విషయంలో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కూడా రాగద్వేషాలను వదిలేసి ఏ అయితే మనుషులు ఉంటాయో కామం కోదం మదం మాత్సల్యాలు ఉంటాయో వాటన్నింటి కూడా ఈ రోజు నుంచి వదిలేసి అందరం కూడా సోదర సమానంగా ఉండాలని కోరుకుంటున్నాం.